Hi friends, welcome back to my channel. ఈ రోజు మనము సంకన్ స్లాబ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. స్టీల్ రీన్ఫోర్స్మెంట్ ఫ్యాబ్రికేషన్ అలాగనే కాంక్రీట్ పోరింగ్ కూడా చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సంకన్ స్లాబ్ది స్టీల్ రీన్ఫోర్స్మెంట్ ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారు. చూడండి, మార్కింగ్ అయిపోయింది. మార్కింగ్ అయిపోయిన తర్వాత స్టీల్ ప్లేసింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సంకన్ స్లాబ్ది మాకు వచ్చేసి డబుల్ మ్యాట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు బాటమ్ లేయర్ ఇంకా టాప్ లేయరు. ఇప్పుడు బాటమ్ లేయర్ది మెయిన్ స్టీల్ వేశారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మాకు 8mm డయా స్టీల్ బార్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. బాటమ్ లేయర్లో మెయిన్ స్టీల్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కూడా 8mm డయా ఇచ్చారు. టాప్ మ్యాట్లో కూడా సేమ్ అలాగే 8mm డయా స్టీల్ ఇచ్చారు. మెయిన్ స్టీల్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కూడా మనకు తెలుసు కదా, సంకన్ స్లాబ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారని మనకు ఐడియా ఉంది కదా. వాష్ ఏరియాలో కానీ ఇంకా టాయిలెట్ ఏరియాలో కానీ అలాంటి ఏరియాస్లో సంకన్ స్లాబ్స్ ఇస్తుంటారు. సంకన్ స్లాబ్ అంటే మనకి నార్మల్ స్లాబ్ లెవెల్ కంటే కూడా ఒక 200 కానీ 300mm కానీ డౌన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో పైప్స్ అవన్నీ లే చేస్తున్నప్పుడు అవన్నీ కూడా పైప్స్ అన్నీ ప్లేసింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దానిపైన ఇంకా లూజ్ సాయిల్ అన్నీ వేసి లేకపోతే శాండ్ కానీ అది బెడ్గా వేసిన తర్వాత దానిపైన ఫ్లోరింగ్ వేస్తారు కదా ఫ్రెండ్స్. మనకు ఐడియా ఉంది కదా దాని గురించి. ఇంకా డక్ట్ కూడా ఒకటి కార్నర్లో ఉంది ఫ్రెండ్స్. అది పైప్స్ పైప్ కనెక్షన్స్ ఇవ్వడానికి, అవుట్లెట్ కనెక్షన్స్ ఇవ్వడానికి అన్నట్టు. చూసారు కదా, మెయిన్ స్టీల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టీల్ వేస్తున్నారు. వేసిన తర్వాత ఫ్యాబ్రికేట్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఈ మ్యాట్ వచ్చేసి 200mm సెంటర్ టు సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఇది అటు కార్నర్లో చూస్తున్నారు కదా, అటు అక్కడ డక్ట్ ఉంది, డక్ట్ ఓపెన్. అసలు సంకన్ స్లాబ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే, స్లాబ్ లెవెల్లోనే సంకన్ స్లాబ్లు కూడా వాష్ ఏరియా కూడా స్లాబ్ లెవెల్లోనే ఇచ్చేస్తే వాటర్ అంతా కూడా మనకు బయటకు వచ్చేసి స్లాబ్ మొత్తం పాడవుతుంది. అది కాకుండా ఇంకా సీపేజ్ ఏమైనా వచ్చినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసమని సంకన్ స్లాబ్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే స్లాబ్ అంతా కూడా వాటర్లో అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా, అటు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకోసం అన్నట్టు ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మ్యాట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ మ్యాట్ స్టార్ట్ చేశారు. మెయిన్ స్టీల్ లే చేస్తున్నారు కదా. ఇప్పుడు డ్రై డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కూడా అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ మ్యాట్ సెకండ్ మ్యాట్ లే అయిన తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో బీమ్స్ గురించి మీకు చెప్పలేకపోయాను ఫ్రెండ్స్. ఓన్లీ స్లాబ్ స్టీల్ గురించి చెప్తున్నాను. సంకన్ స్లాబ్లో స్టీల్ మొత్తం కూడా ఇందాక చెప్పాను కదా 8mm డయా, 200mm సెంటర్ టు సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాంక్రీట్ పోరింగ్ గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్.
ఈ సంకన్ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 150 ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు డ్రాయింగ్లో. ఇది కొన్ని యాజ్ స్ట్రక్చర్ ఇంజనీర్ డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమంది ఇంజనీర్స్ ఓన్లీ సింగిల్ మ్యాట్తో వేస్తారు, డయా మేబీ 10 mm డయా అలా ఇచ్చి సింగిల్ మ్యాట్తో వేస్తారు. కొంతమంది 2 డబుల్ మ్యాట్ కూడా ఇస్తుంటారు, డబుల్ లేయర్ది. అంటే మనకు అక్కడ వచ్చే లోడ్స్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంజనీర్స్ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా సంకన్ స్లాబ్ది కూడా కాంక్రీట్ పోరింగ్ జరుగుతుంది. ఇక్కడ వీలైతే స్లాబ్ కాంక్రీట్ పోరింగ్ కూడా వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఒక 2-3 డేస్లో. చూసారు కదా కాంక్రీట్ స్లాబ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.